ओम श्री महागणाधिपते नमः श्री गुरुभ्यो नमः अष्टादश पुराणालंटे एंटी అవి ఏ కల్పంలో ఉన్నాయి, అవి ఎవరు ఎవరికి చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం ఇవాళ వివరంగా తెలుసుకుందాం. మొదటిది బ్రహ్మపురాణం. ఇది బ్రహ్మకల్పంలో ఉంది. ఇది బ్రహ్మదేవుడు మరీచి మహామునికి చెప్పాడు. అలాగే రెండవది పద్మపురాణం. ఇది పద్మకల్పంలో ఉంది. ఇది స్వయంభు మనువు బ్రహ్మకి బోధించాడు. మూడవది విష్ణు పురాణం. ఇది వరాహకల్పంలో ఉంది. పరాశరుడు బ్రహ్మదేవునికి బోధించాడు. నాలుగవది శివ పురాణం. ఇది శ్వేతకల్పంలో ఉంది. శివుడు వాయుదేవునికి బోధించాడు. ఐదవది భాగవత పురాణం. ఇది సారస్వత కల్పంలో ఉంది. ఇది విష్ణువు బ్రహ్మకు బోధించాడు. ఆరవది నారద పురాణం. ఇది బృహత్ కల్పంలో ఉంది. ఇది రెండు భాగాలుగా బోధించాడు. పూర్వ భాగాన్ని సనకాదులు నారదునికి బోధించారు. ఉత్తర భాగాన్ని వశిష్ఠుడు మాంధాతకు బోధించాడు. ఏడవది మార్కండేయ పురాణం. ఇది శ్వేతవరాహ కల్పంలో ఉంది. మార్కండేయుడు జైమినికి బోధించాడు. ఎనిమిదవది అగ్ని పురాణం. ఇది ఈశాన కల్పంలో ఉంది. అగ్నిదేవుడు వశిష్ఠునికి బోధించాడు. తొమ్మిదవది భవిష్య పురాణం. ఇది అఘోర కల్పంలో ఉంది. బ్రహ్మదేవుడు మనువుకు బోధించాడు. పదవది బ్రహ్మవైవర్త పురాణం. ఇది రథంతర కల్పంలో ఉంది. ఇది సావరిటి నారదుడికి బోధించాడు. పదకొండవది లింగ పురాణం. ఇది కల్పాంత కల్పంలో ఉంది. పరమేశ్వరుడు నారదుడికి బోధించాడు. పన్నెండవది వరాహ పురాణం. ఇది మరుకల్పంలో ఉంది. ఇది విష్ణువు పృథ్వీకి బోధించాడు. పదమూడవది స్కాంద పురాణం. ఇది తత్పురుష కల్పంలో ఉన్నది. ఇది స్కందుడు భూదేవికి బోధించాడు. పద్నాలుగవది వామన పురాణం. ఇది కూర్మకల్పంలో ఉంది. బ్రహ్మదేవుడు పులస్య మహామునికి బోధించాడు. పదిహేనవది కూర్మ పురాణం. ఇది లక్ష్మీకల్పంలో ఉన్నది. ఇది విష్ణువు పులస్య మహామునికి ప్రబోధించాడు. పదహారవది మత్స్య పురాణం. ఇది సప్తకల్పంలో ఉన్నది. ఇది విష్ణువు మనువునకు బోధించాడు. పదిహేడవది గరుడ పురాణం. ఇది గరుడ కల్పంలో ఉన్నది. విష్ణువు మనువుకు బోధించాడు. పదహారవది మత్స్య పురాణం. ఇది సప్తకల్పంలో ఉన్నది. ఇది విష్ణువు మనువునకు బోధించాడు. పదిహేడవది గరుడ పురాణం. ఇది గరుడ కల్పంలో ఉన్నది. విష్ణువు మనువుకు బోధించాడు. 18వది బ్రహ్మాండ పురాణం. భవిష్య కల్పంలో ఉన్నది. ఇది బ్రహ్మదేవుడు మనువుకు బోధించాడు. ఇవన్నమాట అష్టాదశ పురాణాలంటే. ఈ 18 పురాణాలు ఎవరు ఎవరికి చెప్పారనేది మనం విన్నాం కదండి. అలా ఇంకా మరికొన్ని విషయాల్ని మరొక ఒక సందర్భంలో మనం విన్నాం. స్వస్తి.